जिल्ला मंत्री कोडाल नानी बरितेगिंपु गानी विचलवेडितनं गानी मोन्ना संक्रांति संदर्भंगा गुडिवाडलो ओक विष संस्कृति की मरी बीजं वेशारु चाला दुर्मार्गमैनटुवंटि कैसिनोनी एंदुकंटे कैसिनो अनेदि भारत देशंलो एक्कडा कूडा लेदु एक्कडो शिप्पुल्लो गोवा बीच्लो शिप्पुल्लो जरिगेटटुवंटि संस्कृति అదే విధంగా శ్రీలంకలో కొలంబోలో ఎక్కడో విదేశాల్లో జరిగేటటువంటి క్యాసినోలను తీసుకొచ్చి గుడివాడ పట్టణంలో పెట్టి పండగ రోజు ప్రజల్ని నిలువు దోపిడీ చేసి దాదాపు 250 కోట్ల పైన జనాల సొమ్ముని దోచుకున్నటువంటి ఘనత ఈ జిల్లా మంత్రి కొడాల నానికి దక్కుతుంది. ఒక దుర్మార్గమైనటువంటి చర్య, దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వహించాలి. గతంలో ఇదే కొడాల నాని గుడివాడ పట్టణంలో తమిరిస్ అనే గ్రామం దగ్గర వేగాడ శిబిరాన్ని నిర్వహిస్తే ఆ రోజున చాలా మందిని అక్కడ పోలీసులు దాడి చేసి పట్టుకుంటే వాళ్ళ మీద ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, ఉరిశిక్ష వేస్తారా లేకపోతే వాళ్ళకి ఏమైనా శిక్షలు వేస్తారా, వాళ్ళు చేసింది ఫైన్ కట్టి బయటికి వస్తారని చెప్పి ఆ రోజే ఆ మంత్రి మాట్లాడాడు. అదే రోజు ఈ ముఖ్యమంత్రి దాన్ని కానీ ఖండించున్నట్టయితే ఖచ్చితంగా ఇలాంటి సంస్కృతి కొనసాగేది కాదు. ఇవాళ బరితెగించి విచ్చలవిడిగా ఈ గుడివాడలో ఈ క్యాసినోని పెట్టినటువంటి ఘనత మరి ఈ ముఖ్యమంత్రికే దక్కుదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా దురదృష్టకరం. మేము అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా పోలీసులకు తెలియజేశాం. అలాగే మా పార్టీ ఆదేశాన్ని ప్రకారం నిన్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కింద గుడివాడకి వెళ్తే మా మీదే దాడి చేసే కార్యక్రమం, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయటం, అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తని మరి రక్తాలు కారేలాగా అక్కడ కొట్టినా కనీసం పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి పక్క తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. కంప్లైంట్ ఇస్తాక వెళ్తే కూడా బెదిరింపు ఇచ్చే కార్యక్రమాలు, బోండా ఉమా గారి కారు పగలగొట్టినా కనీసం డీఐజీ గారిని మా రిప్రజెంటేటివ్ ఇస్తాక వెళ్ళినా ఈరోజు ఆయన కనిపించకుండా వెళ్ళిపోవడం, ఇప్పుడే కలెక్టర్ గారికి ఇచ్చాం. ఖచ్చితంగా చెప్తున్నాం, అధికారులు ఇప్పటికైనా స్పందించండి, దీని మీద చర్యలు తీసుకోండి. లేని పక్షంలో పెద్ద ఎత్తున అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా కొడాల నాని గారు కూడా చెప్తా ఉన్నా, నీ నోరుంది కదా అని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక. ఒక బూతుల మంత్రిగా ఈ రాష్ట్రంలో నీ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించుకో. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? ఆఫ్టర్ ఆల్ నీ స్థాయి అంత, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక క్లీనర్ స్థాయి నుంచి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ, నీకు బ్రతికిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని సంపాదించుకుని ఇవాళ క్యాసినోలు రన్ చేసుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శిస్తావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడాల నాని, ఖచ్చితంగా నిన్ను రాళ్లతో కొట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది. నువ్వు మా మీద దాడి చేసాం కాదు, ఖచ్చితంగా నీ నియోజకవర్గంలో నీ ప్రజలే నిన్ను రాళ్లతో కొట్టే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి కొడాల నాని గారికి తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం అండి.